ఆ మట్టిలో బురదలో కాలు పెట్టి కాలు కడుక్కుంటూ కూర్చుంటావా? ఇదే పైనా నీకు ఇంకేం పని లేదా? కట్టులేని నోరు కట్ట తెగిన ఏరు. కట్టుండే నోరు కట్టు ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఒక రివర్ వెళ్తోంది అనుకో, ఒక కాలువ ఉంది అనుకో, కాలువకి గట్టి తెగిపోయింది అనుకో, నీళ్ళు అనేది పోతాయి, స్ట్రైట్ గా వెళ్ళవు. అలాగే మన నోరికి కూడా తాళం ఉండాలి, లాక్ చేసుకోవాలి. మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడగాలి. అంతేగాని ఊరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడేయకూడదు. క్లాసులో ఊరికే మాట్లాడుతూ ఉండకూడదు. నేను మ్యూట్ చేయకపోయినా మీరు కామ్గా ఉండాలి, నేనేం చెప్తున్నానో వినాలి. చదువు లేని మద్దు కథల లేని ఎద్దు. చదువు ఉండాలి, ఎడ్యుకేషన్, చదువుకోవాలి బాగా. చదువుకోలేకపోతే ఓ మద్దు నువ్వేం చదువుకోలేవు అంటారు, ఓ ఎద్దు నువ్వు కదలటం లేదు, నువ్వు లాగలేకపోతున్నావు, నీకు బలం లేదు అంటారు. చెడు మాట అనకు, చెడు మాట వినకు. నువ్వు చెడ్డ మాటలు అనొద్దు, చెడ్డ మాటలు వినద్దు. మంచి నీరు పోయి అన్న దానం చేయి. ఎవరికన్నా కావాలంటే మంచి నీళ్ళు ఇవ్వాలి. వాటర్ ఇవ్వమంటే ఎవరికైనా ఇవ్వాలి వాటర్. ఎవరికైనా అన్నం పెట్టమంటే అన్నం పెట్టాలి, అన్నం దానం చేయాలి ఎవరికైనా. అంతే తప్ప వాడు మంచినీళ్ళు దాహంతో ఇలా ఎలా అంటుంటే మన దగ్గర నీళ్లు ఉంటే కూడా ఇవ్వకుండా ఉండకూడదు. మన దగ్గర వాటర్ ఉంటే వాడికి దానం చేయాలి, మన దగ్గర ఫుడ్ ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. మనం అలా ఫుడ్ పెడితే మనకు కూడా పుణ్యం వస్తుంది. హింస చేయవద్దు, బాధ పెట్టవద్దు. హింస చేయొద్దు. హింస అంటే ఈ జుట్టు పీకేయటం, చెవు పీకేయటం, ఎవరన్నా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఎవరిని మనసు బాధ పెట్టద్దు. మంచి కోరం ఎప్పుడు, మంచి చేయం ఎప్పుడు. మంచి కోరుకోవాలి. నీకు మంచి జరగాలి మై డియర్ ఫ్రెండ్, నీకు కూడా మంచి మార్కులు రావాలి, నాకు మంచి మార్కులు రావాలి అని చెప్పి అనుకోవాలి. ఎవరికన్నా ఏదన్నా చేస్తే మనం ఏం చేయాలి? హెల్ప్ చేయాలి, హెల్ప్ చేయాలి. అంతేకాని వాడికి కీడు చేయకూడదు. మనం మన చేతనైనంత వరకు మనం ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. కాలం ఎంత విలువ, కష్టపడితే నిలువ. కాలం చాలా ఇంపార్టెంట్, టైం ఈజ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైం వేస్ట్ చేయొద్దు. మనం నిలబడాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి. మనం కష్టపడితేనే చదువు వస్తుంది. నేను చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే చదువు వస్తుంది. అంతే తప్ప నేను చెప్తే మీకు చదువు రాదు. నేను చెప్పాను వినాలి జాగ్రత్తగా. విని దాన్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు చదువు వస్తుంది. అంతే తప్ప మీరేం నేను చెప్పింది ఏం వినకుండా ఉంది, మీరు ఏం చదవకుండా మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఆ చదువు రమ్మంటే వస్తుందా? ఇది బయట నుంచి వచ్చే వర్షం, పై నుంచి వచ్చే వర్షమా, గాలా, ఈ దేవుడు కురిపించే ఎండ, దేవుడు పంపించే ఎండ, ఆ మనుషా, ఇదేమన్నా రావడానికి? మీరు కూడా ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. బుక్ చూడాలి. ఎక్కడ చెప్తున్నాను? లలితాదిత్య. నేను ఎన్నో చెప్తున్నాను, నేను ఎన్నో సెంటెన్స్ చెప్తున్నాను. సెవెంత్ వన్ చెప్తున్నానా, ఎయిత్ వన్ చెప్తున్నానా, నైన్త్ వన్ చెప్తున్నానా? ఎన్నోది నెంబర్లు చెప్పు, నెంబర్లు చూపించు నాకు చేత్తో. ఇప్పుడు ఎన్నో నెంబర్లు చెప్తున్నాను చెప్పినావు? ఏడా, తొమ్మిది కదా. కాలం ఎంత విలువ, కష్టపడితే నిలువ. తొమ్మిది అది కదా, నైన్త్ వన్ కదా, మరి ఏడని చెప్తున్నావు? అంటే నువ్వు బుక్ ఒక చూడకుండా అక్కడ మీ అక్క ఒక చూస్తున్నావు. అవునా? రైట్, బుక్ ఒక చూడాలి. నేను చూసినప్పుడు బుక్ ఒక చూడాలి నువ్వు. ఓకే.
రైట్ 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 నెక్స్ట్ 10th వన్ దేశభక్తి నుంచి ప్రేమ నిపుడు పంచు దేశభక్తి నుంచి ప్రేమ నిపుడు పంచు దేశభక్తి ఉండాలి దేశం మీద మన దేశం మీద భక్తి ఉండాలి మన కంట్రీ మీద మనకి గౌరవం ఉండాలి ఎప్పుడు అందరితో ప్రేమగా ఉండాలి మంచిగా ఉండాలి చక్కగా ఇప్పుడు ఈ సెంటెన్స్ అన్ని పేజ్ నెంబర్ 44 సెంటెన్స్ రాస్తాను ఇప్పుడు ఆ సెంటెన్స్ మీరు బై హార్ట్ చేయండి చదవండి 1 4 సార్లు చదవండి రేపొద్దున నేను చదవమంటే చదివేటట్టు ఉండాలి ఎవరిని చదవమంటే వాళ్ళు చదవాలి చూడండి ప్రాస వాక్యాలు రైమింగ్ సెంటెన్స్ ఆటలాడు చోట అలుక పూనరాదు అడుసు తొక్క నేల కాలు కడుగు నేల కట్టు లేని నోరు కట్ట తెగిన ఏరు చదువు లేని మొద్దు కదల లేని ఎద్దు చెడు మాట అనకు చెడు మాట వినకు మంచి నీరు పోయి అన్నదానం చేయి హింస చేయవద్దు బాధ పెట్టవద్దు మంచి కోరుమెప్పుడు మంచి చేయమెప్పుడు కాలమెంత విలువ కష్టపడితే నిలువ దేశభక్తి నుంచు ప్రేమ నిప్పుడు పంచు ఇలా నేను నెక్స్ట్ టైంలో చదవమంటే మీరందరూ చదివేటట్టు ఉండాలి బీ రెడీ ఇప్పుడు టెస్ట్ క్లాస్ వర్క్ చేయండి ఇప్పుడు తీసుకొని క్లాస్ వర్క్ చేయండి ఇప్పుడు డేట్ వేసుకోండి ఇవాళ డేట్ త్రీ వన్ 22 డేట్ ప్రాస వాక్యాలు ప్రాస వాక్యాలు రాసుకోండి ప్రాస వాక్యం రాసుకోండి The first one, Atalaadu chota, Aluku ponaraadu, Adusu tokka neela. కాలు కడుగు నేల కట్టు లేని నోరు కట్ట తెగిన ఏరు కట్టతెగిన ఏడు చదువు లేని మొద్దు
కదల లేని ఎద్దు చెడు మాట అనకు చెడు మాట డాష్ అని ఎగ్జామ్ లో అనకు అని రాయాలి प्रति रोज टेस्ट रीडिंग कंपलसरी चुनाव మంచి నీరు పోయి అన్న దానం చేయి బయట జాగ్రత్తగా అన్నదాన చేయి రాయాలి చక్కగా చూసి రన్నింగ్ నోట్స్ రాసుకునేటట్టు అలవాటు చేసుకోవాలి నీటిగా గుండ్రంగా రాసుకోవాలి చక్కగా నీటిగా గుండ్రంగా రాయాలి ఎప్పుడూ కూడా
मंच नीर अन्नदान मंच नीर पी अदान ची एवर अड़ते मंच नील मंच नील लेवन दाहम अंटे वाली नील पी एवर आकल वाल अन्नमी पुण्य वस्तु రాసినారా రాయాలి మరి
ओके फर्स्ट थ्री अयिपोयिनाया फर्स्ट थ्री right now seventh one now seventh one seventh one himsa cheyavaddu बाध पेट मध्य हिंस चेयवद्दु बाध पेट मध्य మంచి కోరుమెప్పుడు మంచి చేయుమెప్పుడు ఏట్లా మంచి కోరుమెప్పుడు ఓకే మంచి కోరుమెప్పుడు మంచి చేయుమెప్పుడు మంచి చేయడు కాలం ఎంత విలువ కష్టపడితే విలువ కష్టపడితే నిలువ కష్టపడితే నిలువ కాలం ఎంత విలువ కష్టపడితే నిలువ హింస చేయవద్దు బాధ పెట్టవద్దు మంచి కోరునెప్పుడు మంచి చేయునెప్పుడు చదువులేని మద్దు కదలలేని ఎద్దు చెడు మాట అనకు చెడు మాట వినకు
మంచి నీళ్ళు పోయి అన్నదానం చేయి Okay, now 10th one. That one. రైట్ ఇవి రాజుంది జాగ్రత్తగా వెళ్ళి చదవండి డైలీ రీడ్ చేయండి టెక్స్ట్ బుక్ ఓకేనా
ओके अम्मा राइट జాగ్రత్తగా రాయండి బాగా చదవండి ది ఫస్ట్ వన్ వన్స్ అగైన్ ఐ యామ్ రీడింగ్ ప్లీజ్ చెక్ ఆటలాడు చోట అలుకు పోన రాదు సెకండ్ వన్ అడుసు తొక్క నేల కాలు కడుగు నేల థర్డ్ వన్ కట్టు లేని నోరు కట్ట తెగిలేరు ఫోర్త్ వన్ చదువు లేని మొద్దు కదల లేని ఎద్దు చెడు మాట అనకు చెడు మాట వినకు మంచి నీరు పోయి అన్న దానం చేయి హింస చేయవద్దు బాధ పెట్టవద్దు మంచి కోరు ఎప్పుడు మంచి చేయు ఎప్పుడు కాలం ఎంత విలువ కష్టపడితే నిలువ దేశ భక్తి నుంచు ప్రేమ ఎప్పుడు పంచు చదవండి రాయసిన వాళ్ళు చదువుకోండి ఇప్పుడు అడుగుతా ఎవరినైనా అడగచ్చు లలితాలు ఇచ్చా ఇప్పుడు నేను రాసిన వాళ్ళు చదువుకోండి భార్గవ కృష్ణ ఐ విల్ ఆస్క్ ది మీన్ టైమ్ రీడ్ 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 ఎవరిబడి చదువుకోండి అది లాస్ట్ ఇప్పుడు పిలుస్తా ఒకళ్ళే ఎవరిని పిలుస్తానా టెక్స్ట్ బుక్ ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదువుకోండి ఆ పద్యాలు నేర్చుకోండి చక్కగా ఇంక ఇప్పుడు కూడా నాలుగు పద్యాలు నేను చెప్పిన పద్యాలు మీరు చెప్పట్లేదంటే మీరు చదవట్లేదు అని అర్థం అక్కడ నేను ఎవరిని అడిగితే ఏ పద్యం చెప్పమంటే ఆ పద్యం చెప్పేటట్టు ఉండాలి రెడీగా ఉండాలి అర్థమైందా
Okay, children, my dear children, all of you listen once again. Read properly textbook. Next class, I will ask you. Next class. నేను ఎవరిని చదవమంటే వాళ్ళు చదివేటట్టు ఉండాలి. అన్న దేవుడు ఆటలాడుచోట అలుకు పునరాదు అడుసు తొక్క నీల కాలు కడగ నీల కట్టు లేని నోరు కట్ట తెగిన నీరు కట్టు లేని నోరు కట్ట తెగిన ఏరు చదువు లేని మొద్దు కదలలేని ఎద్దు చెడు మాట నకు చెడు మాట వినకు మంచి నీరు పోయి అన్నదానము చేయి హింస చేయవద్దు బాధ పెట్టవద్దు మంచి కూరు మెప్పుడు మంచి చేయు మెప్పుడు కాలం ఎంత విలువ కష్టపడితే నిలువ దేశభక్తి నుంచు ప్రేమనెప్పుడు పంచు అని చెప్పి తర్వాత ఈ నాలుగు పద్యాలు పర్ఫెక్ట్ గా రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ డైలీ ఒకసారి రివైజ్ 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 ఓల్డ్ లెసన్ రివైజ్ చేయండి చక్కగా. అలా చదివితేనే మీకు ఎప్పుడైతే రీడింగ్ వచ్చిందో రైటింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను టెక్స్ట్ బుక్ లో ఏ అంత టెక్స్ట్ బుక్ అంతా అయిపోయింది మనకి పోర్షన్ మొత్తం చెప్పేసా నేను. సో ఏ పేజీ చదవమంటే ఆ పేజీ చదవ అలా అనకూడదు. అలా రెడీ ఉండండి, బీ రెడీ. ఓకే రైట్, ఈరోజుకి ఆల్ ది బెస్ట్. ఓకేమ్మా రైట్. రైట్, నెక్స్ట్ క్లాస్లో చదివిస్తాను. ఓకే బాయ్.